హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది స్టార్ ఆటగాడు మిరిలాడర్ బ్యాట్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది వెనునొప్పితో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో జట్టుకు దూరమైన అయ్యర్ ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో రిహబిలిటేషన్ లో ఫిట్నెస్ సాధించే పనులు పడ్డాడు క్రమంలో భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ తో అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు కానీ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి శ్రేయస్ ఇప్పటికే వెన్నునొప్పికి ఇంజక్షన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయ్యర్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు ప్రపంచ కప్ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని మేము ఆశిస్తున్నాం కానీ అది జరిగేలా లేదు ఎందుకంటే అతడు ఇప్పటికీ తన నొప్పికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నాడు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్ తో పేర్కొన్నారు అదేవిధంగా ఎన్సీఏలో ఉన్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ జస్ప్రీప్ ధూమ్రా ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు